స్థితిలో మృతదేహాలున్నాయి. డెడ్ బాడీలు ఎవరివో గుర్తుపట్టలేని పరిస్థితి. ఆర్టీవీతో తెలుగులో మాట్లాడారు ఓ కేరళ వ్యక్తి. వాలంటీర్గా వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నారు జనం. కోజికోడ్ నుంచి 15 మంది వచ్చి సహాయం చేస్తున్నామంటున్నారు ఆ కేరళ వ్యక్తి. గతంలోనూ టూరిస్ట్గా చూరాల్మలకు వచ్చామని చెప్తున్నారు. ఎంతో అందంగా ఉండే ప్రాంతం ఇలా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నానంటూ ఆ వ్యక్తి ఆర్టీవీతో మాట్లాడారు. వయనాడులో పరిస్థితులు చూస్తే భయం వేస్తుందన్నారు ఓ కేరళ వ్యక్తి. ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల, నూల్పుజ ప్రాంతాల్లో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా శిథిరాల కింద ఎవరైనా చిక్కుని ఉన్నారనే విషయంలో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా మండక్కై, చురాల్మల, అత్తమాల, నూల్పుజ ఈ 4 గ్రామాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. పూర్తిగా కొండ చర్యల కింద తుడుచుకుపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇంకా 4వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరైనా శిథిలాల కింద ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఉండే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే పూర్తిగా కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని, మట్టి బురదను పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికంగా బెయిలీ వంతెలను నిర్మించి రాకపోకలను పునరుద్ధరించారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు నేవీ కూడా పాల్గొంటుంది. గజయితగాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంకా వరద కొనసాగుతూనే ఉంది ఆ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్ల మధ్య శిథిలాల కింద, బురద కింద, రాళ్ల కింద ఎవరైనా ఇంకా ఉన్నారా, ఇంకా శవాలు సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అధికారులంతా కూడా. చాలా సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ అక్కడ ఈ సహాయక చర్యలను ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. అటు కేరళ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ కలిసి కేంద్ర బలగాలతో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద విషాదకర పరిస్థితులు. ఎక్కడ చూసినా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే 300కు పైగా చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు. కాళ్ళు చేతులు ఊడిపోయిన స్థితిలో మృతదేహాలు, అవయవాలు తెగిన స్థితిలో డెడ్ బాడీలు ఎవరివో గుర్తుపట్టలేని పరిస్థితి. దీంతో అక్కడ ఇంకా ఆ సహాయక చర్యలు పాల్గొంటున్న సందర్భంలో అనేక విషాదకర ఘటనలు బయటకు వస్తున్నాయి. అయితే ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. తొలి తెలుగు ఛానల్గా అక్కడ చేరుకొని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రమాదం జరిగిన సమయం నుంచి కూడా. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని అంశాలను మీ ముందుంచబోతుంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి విపత్కర పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ ఉందనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రోహిత్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కలిసి మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు మనం చూరల్మలలో ఉన్నాం. చూరల్మలలో ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు అత్యంత దారుణమైన దృశ్యాలు. ఆ రోజు ప్రళయం జరిగిన రోజు ఈ ఊరు ఏ విధంగా అయిపోయిందో నిన్న మీకు చాలా దృశ్యాలు చూపించాను. ఇప్పుడు మరో చోటుకు వస్తే ఇక్కడ అత్యంత హృదయ విదారక దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి అటు చూడండి, కార్లు ఏ విధంగా తుక్కు తుక్కు అయిపోయి ఇళ్లలోకి దూరిపోయి మనకి కనిపిస్తున్నాయో. అక్కడ కార్లు కనిపిస్తున్నాయి, ప్రొక్లైనర్ ఇక్కడ కనిపిస్తోంది, ఆ ఇల్లు, ఆ ఇంటి మధ్యలో ఒక కారు కూడా చిక్కుబడిపోయింది. ఈ ఇల్లు అయితే పూర్తిగా కప్పబడిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత అక్కడికి వెళ్తే మొత్తం ఆ గ్రామం అంతా కూడా కనుమరుగైపోయిందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం లేదు. చాలామంది ఇక్కడ రెస్క్యూ టీమ్ వాలంటీర్స్గా కూడా స్వచ్ఛందంగా చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ రక్షణ చర్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక తెలుగు వారు కూడా మనకి వచ్చారు ఇక్కడ సహాయక చర్యలో పాల్గొనడానికి. హలో అండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? కాలికట్స్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? అసలు చూస్తే మనకు ఇబ్బందిగా ఉన్నాయి, కానీ ఇంతకుముందు కూడా వచ్చినాను నేను ఇక్కడ టూరిస్ట్గా, కానీ ఇప్పుడు చూస్తే అసలు మాకు భలే ఇబ్బందిగా, అంటే భలే కష్టం ఉన్నాయి చూసేదానికి. యాక్చువల్లీ వచ్చినంటే బాడీలు స్నానం చేసి మరో చేసేదానికి వచ్చినాం. అవన్నీ వాలంటీర్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, హాస్పిటల్ దగ్గర మస్జిద్ ఉన్నాయి, మేపాడి జుమా మస్జిద్. అక్కడ నిన్న నైట్ దాకా 34 డెడ్ బాడీస్ స్నానం చేసి చేసినాం, కబర్ చేసినాం. ఖననం చేశారా? మరి వాళ్ళ అంటే ఎవరిది డెడ్ బాడీస్ గుర్తుపట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా?
అని గుర్తుపట్టేది మాత్రం అట్లా స్నానం చేయించి వాళ్ళు బంధువులు వస్తాయి, వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు వదులుతారు. ఇలా ఇంకా ఐడెంటిఫై చేయకుండా ఇంకా 150 డెడ్ బాడీస్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాయి. ఐడెంటిఫై చేయకుండా 150 డెడ్ బాడీస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి హాస్పిటల్ దగ్గర? హాస్పిటల్ టోటల్ వచ్చి 180 నిన్న సాయంత్రం దాకా. ఇంకా బాడీస్ ఉన్నాయి, తెల్లకుండా బాడీ ఒట్టి చేయిలు అట్లా కష్టంగా చూపించి చూసేదానికి అలా మనకు ఇబ్బంది పడుతుంది. మీరు స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారు? ఎంతమంది వచ్చారు మీరు? మేము మా ఊరి నుంచి ఒక 10-15 మంత్ వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? నిన్న తెల్లవారు వచ్చినాం. ఓకే, ఇప్పుడు ఇవి చూస్తుంటే మీకు ఎలా, ఇంతకుముందు టూరిస్ట్కి ఇక్కడికి వచ్చారు అంటున్నారు కదా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? చిన్న టౌన్గా ఉన్నాయి కానీ క్యూట్, అంటే హోమ్ స్టే కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టూరిస్ట్ ప్లేస్ మంచి ప్లేస్ యాక్చువల్లీ. ఇప్పుడు చూస్తే వెళ్ళే కష్టంగా ఉన్నాయి, అంటే భలే మారిపోయింది కదా మొత్తం. ఏం చూస్తే మీరు చూడండి, అసలు మీరు యూట్యూబ్లో చూడొచ్చు చూరల్మల అంటే టూరిస్ట్ ప్లేస్ ఎట్లా అనేసి. ఇప్పుడు చూడండి మీరే డైరెక్ట్గా చూడండి, ఇప్పుడు భలే ఇబ్బందిగా ఉన్నాయి చూడు. ఎన్ని మందులు, చిన్న చిన్న పిల్లకాయలు మా అక్కడ చూసిన మసీదు కాడ చూసి ఒక నిన్న వచ్చి 9 పీపుల్స్ ఒక ఇంట్లో, దానిలో వచ్చి చిన్న బాబు ఒకటి మిగిలిన మిగిలిన అందరూ అసలు చిన్న బాబు 9 ఇయర్స్ బాబు, మిగతా అందరూ వెళ్ళిపోయినా. కానీ ఇంకా కూడా డెడ్ బాడీస్ దొరకాలి దానిలో, ముగ్గురు డెడ్ బాడీ మొత్తం దొరికింది. అవునవును, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే కష్టంగా ఉన్నాయి అక్కడ కూడా. కానీ హాస్పిటల్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, మసీద్ దగ్గర, మసీద్ దగ్గర. అవును, గాయపడ్డ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ వచ్చి 80 పీపుల్స్ అట్లా ఉన్నాయి. అది ఇంజరీ భలే ఇంజరీ లేదు, అంటే మీడియం. ఓకే, ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా, ఇలాంటి హౌజుల్లో బురదలో కూరిగిపోయి చాలా మంది ఉన్నారా? అవును, ఇంకా అక్కడ అంటే ముండక్కాయం అనేసి పైన ఉన్నాయి ఇంకా జాగ్రత్త. అట్లు బ్రిడ్జ్ అక్కడ చూస్తారా మీరు, ముందు బ్రిడ్జ్ ఉండింది, ఇప్పుడు బ్రిడ్జ్ లేవు. ఆ పైకి ఎక్కేదానికి ఎవరు కష్టంగా ఉన్నాయి. ఇంకా దానిపైన ఉంటాయి డెడ్ బాడీస్, డెడ్ బాడీస్ ఎవరు తెలియదు అసలు ఎలా ఉందో తెలియదు, ఏమో తెలియదు, ఏం తెలియదు. వెళ్ళారా మీరు అక్కడికి? వెళ్ళేదానికి వాళ్ళు వదలలేదు. చూద్దాం రండి ఒక్కసారి, మన డెడ్ బాడీస్కి స్నానం అది చేయించి ఆ మృతదేహాలకి వచ్చిన వాళ్ళకి అప్పగిస్తున్నా, స్వచ్ఛందంగా నేను పాల్గొంటున్నాను. చూడండి ఇల్లు ఇంత బురద అయిపోయింది కదా, ఇందులో కూడా ఏమన్నా ఇలాంటి ఇళ్ళలో ఉండొచ్చు కదా? ఇది కూడా కాదండి, అసలు మొత్తంగా మెట్టి మట్టిలో లోపల పైన లోపల ఉన్నాయి. ఇంకొక ఇక్కడ నిన్న వచ్చే ఒక అతను చెప్పినాడు ఏమంటే, నిన్న తెల్లారే ఇద్దరు, ఒక బాబు ఒక పాప, బాబు వచ్చి 2.5 ఇయర్స్, పాప వచ్చి 4 ఇయర్స్. వాళ్ళిద్దరు అమ్మ ఏం చేసినా అంటే ప్రళయం వస్తుంది చూసా కదా, ఈ ఇద్దరు పిల్లకాయలనే బర్త్ పైన పట్టేసింది. బర్త్ అంటే బర్త్ పైన పట్టేసి అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇద్దరు పిల్లకాయలు ఏమంటే మొన్న నైట్ జరిగినాయి కదా, మొన్న నైట్ నిన్న నైట్ నిన్న తెల్లారా దొరికింది వాళ్ళిద్దరే, అంటే పేరెంట్స్ అంతే చనిపోయారు. మళ్ళీ కష్టం, ఒక్కొక్క న్యూస్ చూస్తే మళ్ళీ మనకు భలే కష్టంగా ఉంటాయి. ఈ అసలు మీకు ఏమనిపిస్తుంది, ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది? ఇంకా డెవలప్ చేసానికి అవుతే ఒక అంటేనా, ఎవరు లేదండి ఇక్కడ. యాక్చువల్లీ ఏమంటే ముండకాయం వేసి పైన వచ్చి 85% వెళ్ళిపోయింది. అవునవును, చూరల్ మళ్ళా ఇక్కడ వచ్చి ఒక 75-80 దాకా ఇక్కడ కూడా వెళ్ళిపోయింది. అందుకే అసలు ఎవరికి వాళ్ళ మనం ఫుడ్ ఐటమ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ తెచ్చేసి ఎవరు లేదు, బతికే వాళ్ళు ఎవరు లేదు. 25% బతికింది వాళ్ళంతా వెళ్ళిపోయినాక. ఆ బాడీస్కి మీరు స్నానం చేయించి ఇది చేపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చిన్న నిన్న నైట్ వచ్చి స్నానం చేయించలే మనకు, ఇంకొక మట్టితో ఒక టైం అమ్మిన ఒక కర్మలు ఉన్నాయి అది చేయించిన, ఎందుకంటే బాడీ ఎలాగే ఇదైపోయింది. మళ్ళీ మనం మట్టితో టైం చేసినాం,
నీళ్లు పెట్టేదానికి ఇది లేదు అంటే అట్లాగా. అవునవును ఇప్పుడు బాడీస్ ఇంకా అవునవును ఇంకా దొరికే అంతే అంత మనం టైం చేపించేసి స్నానం చేపిరు స్నానం చేపించేసి కఫం చేపించి వేస్తాం. ఇప్పుడు 2 డేస్ అయిపోయింది కదా, ఎవరైనా ప్రాణాలతో దొరికే అవకాశం అవకాశం లేదండి. చూడండి ఎవరైనా చిన్న చిన్నగా ప్రాణంతో చాలా హృదయ ఉదారకం చాలా హృదయ ఉదారకం. ఫహద్ ఆ బాడీస్ని అలా చూసినప్పుడు మీకు ఏడుపు వస్తుందా? మాట రాదు అసలు, మాట రాలేదండి. అలాగే నేను డైరెక్ట్ చూసాను కదా, అందుకే నేను చిన్న పిల్లకాయలు కానీ 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఇంకా బాధ అంటే వాళ్ళు పేరెంట్స్ బతికే వాళ్ళు వచ్చి ఎవరు లాక్కుంటా వాళ్ళు ఏడిచ్చి మనకు చూసేది కావద్దు అసలు. మళ్ళీ కష్టం అక్కడ ఉంటే, ఇక్కడ చూస్తే మన ఇల్లు కదా, అక్కడ చూస్తే డెడ్ బాడీస్ మనుషులు చూస్తాం, అదే వెళ్ళే కష్టంగా ఉన్నాయి. ఫహద్ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచో సాయం చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ బాడీస్ని చూసి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంది ఇల్లు కదా, మేము అక్కడ చూస్తుంది మనుషులను చూస్తున్నాం, ముక్కలుగా మారిపోయిన మనుషులను చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు వాళ్ళని అలా చూస్తుంటే బాధ వస్తుంది అని ఆయన ఏం ఆశించకుండా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చి ఆయన ఒక బేకరీలో పనిచేసుకుంటు బేకరీ నడుపుకుంటారు ఆయన. అలాంటిది ఆ పనులన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇలా వచ్చిన వాళ్ళు వందల మంది ఉన్నారు, వందల మంది, అందులో ఫహద్ కూడా ఒకరు. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే ఆయన కళ్ళల్లో కూడా మనం చూస్తుంటే బుక్కి వస్తున్న కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం కానీ మీకు డెడ్ బాడీస్ని చూపించకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఆ డెడ్ బాడీస్ని చూపించట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎటు చూసిన చిన్నపిల్లలు, వాళ్ళ తల్లులు, ఇంట్లో అందరూ కలిసి పడుకుంటారు కదా చిన్నపిల్లలతో, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా జలసమాధి అయిపోయారు. ఇప్పుడు ఆ బాడీస్ని అందులోంచి తీస్తుంటే, ఆ బురద నుంచి తీస్తుంటే ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఊడిపోతున్నాయి, డీకంపోజ్ అయిపోయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. సో వాటిని మీకు మేము చూపించాలనుకోవట్లేదు, కానీ ఈ విపత్తు తాలూకు అత్యంత దయనీయమైన దృశ్యాలు మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించబోయే దృశ్యాలు ఎంత దయనీయంగా ఉంటాయి తెలుసా? ఇప్పుడు నేను హృదయం ద్రవించిపోతుంది. ఇల్లు మొత్తం ఇల్లు కప్పబడిపోయింది అందులో. ఇంకా ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సగం కప్పబడిపోయింది, కానీ ఇల్లు రూఫ్ వరకు కూడా కప్పబడిపోయిన ఇల్లు ఉన్నాయి. అందులో మృతదేహాలను అందులోనే బురద జలసమాధి అయిపోయారు. అలాంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. ఎప్పటికీ కోలుకుంటుందో కుటుంబ సభ్యులు